సర్వశుభాలను ఇచ్చేది దీపారాధన దీపంలో దేవతలు ఉంటారు వేదాలు ఉంటాయి ఎంతో విశిష్టమైన దీపాన్ని వెలిగించడానికి పాటించవలసిన కొన్ని ధర్మాలు ఉన్నాయి అవేమిటో తెలుసుకుందాం దీపాన్ని నేరుగా అగ్గిపులతో వెలిగించకూడదు మరొక దీపం ద్వారా ప్రత్యేకంగా ముందుగా వెలిగించి పెట్టుకున్న దీపం నుంచి దీపారాధన చేయాలి దీపారాధన కుందిలో ఐదు వత్తులు వేసి ఇంటి ఇల్లాలు తానే స్వయంగా వెలిగించాలి మొదటి వత్తి భర్త సంతానం సంక్షేమం కోసమని రెండవ అత్తమామల క్షేమానికి మూడవది తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కచెల్లెల క్షేమానికి నాలుగవది గౌరవం ధర్మవృద్ధులకు ఐదవది వంశాభివృద్ధికి అని స్కాంద పురాణం చెప్తోంది దీపారాధన ఎవరు చేసినా రెండు ఒత్తులు తప్పనిసరిగా ఉండాలి ఆవు నేతితో నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శ్రేష్టం ఆవు నెయ్యిలో సూర్యశక్తి ఉంటుంది దీనివల్ల ఆరోగ్య ఐశ్వర్య సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి ఆవు నెయ్యి నువ్వుల నూనె వేప నూనె కలిపి దీపారాధన చేస్తే విశేష ఫలితాలు చేకూరుతాయి వేప నూనె రెండు చుక్కలు ఆవు నెయ్యి కలిపి ఈశ్వరుని ముందు దీపం వెలిగిస్తే విజయం ప్రాప్తిస్తుంది కొబ్బరి నూనెతో దీపారాధన అర్ధనారీశ్వరునికి చేయడం వల్ల అన్యోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది విఘ్నేశ్వరునికి పూజకి కొబ్బరి నూనె ఉపయోగిస్తే మంచిది నువ్వుల నూనెను సకల దేవతలు ఇష్టపడతారు దుష్ఫలితాలు దూరం చేసి సకల శుభాలు ఇవ్వగలరు నువ్వుల నూనె విష్ణు అంశమూర్తులకు అత్యంత ప్రీతికరం వేరుశనగ నూనె దీపారాధనకు అసలు పనికిరాదు దీపం పరబ్రహ్మ స్వరూపం దీపారాధన పెట్టిన ప్రదేశంలో మహాలక్ష్మి స్త్రనివాసం చేస్తుందని దీపం లేని ఇల్లు కళావిహీనమై స్థానం అవుతాయి దీపారాధన లేకుండా దేవతారాధన చేయరు దీపం సకల దేవతా స్వరూపం దీపం వెలిగించే ముందు కుంది క్రింది భాగం బ్రహ్మ మధ్య భాగం విష్ణుమూర్తి పైభాగం శివుడు కుందులో వేసే వత్తి లక్ష్మీదేవి వెలుగు సరస్వతీదేవి దీపారాధన చేయడానికి వెండి పంచలోహ కుందులు విశిష్టమైనవి మట్టి కుందులతో తర్వాత స్థానం దీపారాధన స్టీలు కుందులో చేయకూడదు కుంది కింద మరో ప్రమిదని తప్పనిసరిగా పెట్టాలి లేదా కనీసం ఏదైనా ఆకు మీదనైనా పెట్టాలి దీపారాధన చేసిన తర్వాత చేతిని నీటితో కడగకూడదు వెలిగించిన దీపాన్ని తిప్పడం కదలచడం వంటివి చేయకూడదు తడిబట్టలతో దీపాన్ని వెలిగించకూడదు కనీసం ఇంట్లో వేసే లైట్ కూడా తడిబట్టలతో వేయకూడదు నుదుట ఏ బొట్టు లేకుండా దీపారాధన చేయకూడదు అసుర సంధ్య వేళ అనగా సాయంత్రం ఆరు గంటల నుంచి దాకా శివాలయంలో దీపారాధన చేస్తే శివలోక ప్రాప్తి లభిస్తుందట కార్తీక మాసంలో కానీ మహాశివరాత్రి రోజు కానీ ఆరిపోతున్న ప్రమిదలో నూనె వేసిన దానిలోని వత్తిని పైకి జరిపిన శివుడు మోక్షం ప్రసాదిస్తాడట శివాలయంలో నందీశ్వరుని ఎదురుగా అనగా శివలింగానికి ఎదురుగా నూనె దీపం వెలిగించకూడదు ఆరిపోయిన దీపాల్లోని నూనెను తీసుకొని మరొక దీపం వెలిగించకూడదు ఆరిపోయిన దీపం అశుభానికి సంకేతం పద్మాసనం వేసుకొని మాత్రమే దీపారాధన చేయాలి దీపారాధన చేయగానే దానికి మూడు వైపుల బ్రహ్మ బ్రహ్మస్వరూపానికి విష్ణు స్వరూపానికి మహేశ్వర స్వరూపానికి బొట్టు పెట్టి కుంది లేదా ప్రమిది కింది భాగాన అక్షంతలు లేదా ఐదు పువ్వులు ఉంచాలి ఐదు పువ్వులు పంచభూతాలకు ప్రతీకలు అంటే ఒక్క దీపారాధన చేస్తే ఇంతమందిని తృప్తి పరుస్తున్నారన్నమాట ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు